ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు ప్రభు బిడ్డ దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అమూల్యమైన అభిషేక వర్తమాన కార్యక్రమాలని మీరు మానక వీక్షిస్తూ వస్తున్నారు ప్రతిదినం దేవుడు తన ఆత్మ చేత అనేక ఆలోచనలు మనకు అనుగ్రహిస్తూ ఈ పరిచర్యలు మనం ముందుకు సాగడానికి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తున్నారు ప్రభు తన కృపను మరింతగా మన ఎడల విస్తరింప చేయునుగాక ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను ఒక అతను యుద్ధంలో నుండి పారిపోతా ఉన్నాడు అతను ఎదుర్కొన్నటువంటి మరొక అతను నీ పేరేంటి అని అడిగాడు అందుకు అతను అన్నాడు అలెగ్జాండర్ అని ఎక్కడి నుంచి వెళ్తున్నావు అని అప్పుడు అతను అన్నాడు నేను యుద్ధంలో నుండి పారిపోతున్నాను అని వెంటనే ఆ ఎదుటి వ్యక్తి అడిగాడట చెప్పాడు అతనికి ఏమని చెప్పాడంటే నీ పేరైనా మార్చుకో లేకపోతే చావునైనా చావు పేరైనా మార్చుకో లేదా చనిపో యుద్ధంలో అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకున్న దానికి అలెగ్జాండర్ ఒక 30 సంవత్సరాలకే ఇంచుమించు ప్రపంచంలో అనేక దేశాలని అతను జయించాడని మనం చరిత్రలో చదవగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ చిన్న వయసులోనే యుక్త వయసులోనే 30 సంవత్సరాల వయసుకే ఇంచుమించు ప్రపంచంలో అనేక దేశాలని పెద్ద పెద్ద రాజులను సైతం వారికి ఉన్నటువంటి అనుభవాలని సైతం ఇతను సునాయాసంగా అతను ఆ ఇతర రాజుని శత్రురాజుల్ని జయించి దేశాలను వశపరుచుకున్నట్లుగా మనం చరిత్రలో గమనిస్తాం కదా అలెగ్జాండర్ విషయంలో ఈ యుద్ధభూమిలో నుండి పారిపోయి వస్తున్నటువంటి ఆ వ్యక్తికి కూడా వారి తల్లిదండ్రులు పాపం అలెగ్జాండర్ అని పేరు పెట్టారు కానీ ఇతను ఏం చేస్తున్నాడు పారిపోతున్నాడు ఎదురుపడిన ఆ వ్యక్తి అడుగుతున్నాడు నీ పేరు అలెగ్జాండర్ అని పెట్టుకొని ఉన్నావు కదా నీవు ఒకటి చేయి పేరైనా మార్చుకో లేకుంటే పేరుకు తగినట్లుగా అలెగ్జాండర్ తన ప్రాణం పోయేంత వరకు యుద్ధం కోసమే ఆయన యుద్ధంలో ఏమాత్రం తన ప్రాణాన్ని గురించి భయం లేకుండా ఆయన కొనసాగాడు కదా ఆ విధంగా నువ్వు యుద్ధంలోకి వెళ్ళి నీ ప్రాణం పోగొట్టుకున్నా సరే వీరుడిగా అలెగ్జాండర్ అయిన వీరుడిగా నువ్వు మరణించినన్నా మరణించు బాగుంటుంది అని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానిస్తునే మాట్లాడానంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు అపొస్తల కార్యం 11:26 ఈ మాట రాయబడింది అంత్యకోలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు అని సో బిగినింగ్ నుంచి మనం గమనిస్తే క్రీస్తు శకం ఐ థింక్ 40-50 సంవత్సరాల లోపల ఇది జరుగుంటుంది యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ 50 సంవత్సరాల లోపల ఈ మాటలు జరుగుంటాయి అంత్యకోలో ఉన్నటువంటి శిష్యులు అందరూ కూడా మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు అని ప్రియమైన దేవుని బిడ్డలారా నాట నుండి నేటి వరకు చర్చికెళ్తున్న వారందరినీ వీళ్ళు క్రైస్తవులు అని సమాజం పిలుస్తుంది ఒకవేళ నీవు చెప్పుకోవడానికి సిగ్గుపడినా బైబుల్ సంఖ్యలో పెట్టుకొని భయపడతా సిగ్గుపడతా ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వచ్చేసి ప్రార్థన చూసుకొని ఎవరికి తెలియకుండా సమాజానికి నీవు ఉన్నటువంటి ప్రాంతానికి భయపడతా నువ్వు ఒకవేళ జీవిస్తూ ఉండొచ్చేమో కానీ లోకం అంటది వీరు క్రైస్తవులని క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ఆనాటి క్రైస్తవుల యొక్క పరిస్థితులు ఏంటి వారి యొక్క ఉద్దేశాలు ఏంటి వారి యొక్క ఆ వాంఛలు ఏంటి వారి యొక్క జీవితం ఎలా సాగింది మనం ధ్యానిస్తే ఈనాటి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు ఆ పేరుకు తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా అన్నటువంటి ఒక క్లారిటీ స్పష్టత మనకు అనుగ్రహించబడుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవులుగా శిష్యులందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడ్డారు కదా ఆ క్రైస్తవుల యొక్క లక్షణం వైరాగ్యం ఆ యొక్క తలంపులు ఎలాగూ ఉండేవి దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు క్రైస్తవుడిగా పిలువబడ్డానికి
క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయండి అని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంఘాలు కృతకృతగా నిర్మించబడుతున్నటువంటి ఆ సంఘాలకు దావీదు పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడు, క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసించాలి. ఒక క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తికి మొట్టమొదటిగా ఉండవలసినటువంటి మనసు ఏంటంటే క్రీస్తు వాక్యం హృదయంలో సంపూర్ణంగా సమృద్ధిగా నివసిస్తూ ఉండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దానికి బదులుగా మన గుండెల్లో ఏముంది తెలుసా? విచారాలు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, ఏం సంపాదించలేదే అన్న ఒక చింత ఉంది, నాకు ఆస్తులు లేదు, అంతస్తులు లేదు అన్న ఆవేదన ఉంది, ఈ భూ సంబంధంగా నాకు మంచి ఉద్యోగం దొరకలేదు ఒకవైపు, లేకపోతే మంచి వివాహం జరగలేదు, మంచి భార్య రాలేదు, మంచి భర్త రాలేదు, లేకపోతే నా బ్రతుకులో సంతానం లేదు, లేకుంటే నాకు ఇంతమంది ఈ చిన్న వయసులో ఇలాగ అయిపోయింది అని ఇలాంటి విచారాలతోనే మన జీవితాలు కొనసాగించబడతాను ఉన్నాయి. నేటి క్రైస్తవ జీవితాల్లో కూడా ఇవే ఉన్నాయి. ఎక్కువ శాతం మన హృదయంలో క్రీస్తు వాక్యం కంటే కూడా లోకం నింపబడింది. ఈ మధ్య నేను ఒక చిన్న పేపర్ నేను చదివాను, ఒక చిన్న పేపర్ ముక్క. ఒక అమ్మాయి తన భర్తను పిల్లను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది పుట్టింటికి. రీజన్ ఏంటి, ఆమె రాసినటువంటి రీజన్ ఏంటో తెలుసా? ఇదిగో నా బ్రతుకు 16 సంవత్సరాలకే పెళ్ళైపోయింది, 16 సంవత్సరాలకే పెళ్ళైంది, సంవత్సరానికి కొడుకు పుట్టాడు, ఆ తర్వాత నా బ్రతుకంతా ఇంతే, ఇక మా అత్త మామలు ఈ భర్త ఇదే నా జీవితం, ఇంతే నా అసలు ఏదో నేను కోల్పోయాను, ఏదో నాకేదో తెలియకుండా పోతుంది, నా జీవితం అంతా కూడా ఎటో పోతుంది, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, సుఖం లేదు అని చెప్పి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి రాసి పెట్టి వెళ్ళిపోయినటువంటి లెటర్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని గురించి నాకు చెప్పినటువంటి ఆ కుటుంబం అంటది, అన్నయ్య ఇదంతా కూడా అమ్మాయి రాసింది, మాకు తెలియదు, మా పిల్లలు కొంతమంది చెప్పారు, ఇది సినిమాలో ఉన్న డైలాగులు అని. సినిమాలో ఉన్న డైలాగులు వాళ్ళ యాక్షన్ వరకే. ఒకసారి ఆలోచిస్తే సినిమాలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లు ఎన్నిసార్లు ఎంతమందిని పెళ్లి చేసుకుంటున్నారో మనకు తెలుసు కదా, మన మీలో చూస్తున్నారు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళు నిజమైన పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు సినిమాలలో. ఎంతో మంది ఊరికి ఆ నామక వాస్తిగా పేరుకి మాత్రం పెళ్లిళ్ళు చేసుకున్నాం అన్నటువంటి యాక్షన్ అది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని నిజంగా తమ జీవితంలో అన్వయించుకొని ఇదే జీవితం, ఇదే నిజంగానే సినిమాలో జరిగిందే నా బతుకులు జరుగుతుందని తమను తాము అలాగ వాటికి పోల్చుకుంటూ హృదయమంతా కూడా ఆ అపవిత్రతతో నింపబడుతూ జీవితాన్ని ఉన్న పల్లాన నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అంత్యయుగంలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడడానికి కారణం ఏంటంటే వారు గుండెలలో క్రీస్తు వాక్యం సంపూర్ణంగా నివసిస్తూ ఉంది. రెండవదిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యంలోనే మనం చూస్తాం 2:42 వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుడందును ప్రార్థనలో ఎడదగగా ఉన్నారు. ఆది దినాల్లో సంఘము అలాంటి వైరాగ్యంతో ఉంది. అపోస్తులతో బోధ, ఏ రోజు మనం దేవుని యొక్క బోధ వింటున్నాం? ఒక్క ఆదివారం బోధ వినడానికి చాలా కష్టం. వాక్యం ఒకవేళ పాస్టర్ గారు 10 నిమిషాలు ఎక్కువ చెప్పారనుకోండి, అబ్బో ఈరోజు చాలా క్లాస్ వీకాడు పాస్టర్ గారు, అబ్బో ఈరోజు చాలా టైం తీసుకున్నాడు వాక్యం అని విసుక్కుంటా సన్నుకుంటా ముళ్ళ మీద కూర్చున్నట్లుగానే ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు మరింత ఎక్కువగా నాతో మాట్లాడాడు, నా హృదయాన్ని ఆయన తన యొక్క వాక్యులతో నింపాడు అన్నటువంటి మాట రావట్లేదు. ఆ మాట ఆలోచన రావట్లేదు, తలంపు రావట్లేదు. వాక్యం ఒక్క ఆదివారం వెంటనే ఎక్కువ, మిగతా వారాలంతా సోది కబుర్లు వినడమే ఎక్కువ. లోకంలో వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది అవి వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇంకెవరైనా కాస్త మ్యాజిక్ చేసే ఈ యొక్క పకటి వేషగాళ్ళు ఉంటారు చూడండి, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు మ్యాజిక్లు చేసేవాళ్ళు. ఇదిగో నువ్వు టైప్ చేయి, ఆమె నేను టైప్ చేస్తానే నీ ఇంటికి వచ్చేసి బంగారం పడుతుంది. చాలాసార్లు చాలా మంది పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా ఇలాంటి మ్యాజిక్లు చేస్తున్నారు. ఇదిగో నువ్వు వేస్తున్నంత విశ్వాసం నుంచి టైప్ చేయి ఆమెనను, లేదంటే ఈ మెసేజ్ని 5 మందికి ఫార్వర్డ్ చేయి, ఈ వారంలో నీకు అద్భుతం జరిగిపోతుంది, నీకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని లేనిపోని లోక సంబంధమైన సాతాను యొక్క ఆలోచనలు చెప్తుంటే దానికి కూడా విలువనిచ్చి కొనసాగేటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దేవుడు ఏ విధంగా ఎవరిని కూడా సునాయాసంగా నేను ఆశీర్వదిస్తానని ఎవరిని కూడా ఆయన అట్లాగా ప్రేరేపించడం లేదు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం ఈరోజు గమనించాల్సినటువంటి మాట,
వారు బోధ వింటున్నారు. ఆ బోధ అపోస్తలుల బోధ ఒకరోజు కాదు, ఎడ తెగక విన్నారు. రెండవదిగా వీరు అపోస్తలుల బోధ యందు సహవాసం అందు. ఇప్పుడు నువ్వు సేవకులతో సహవాసం కలిగి ఉంటున్నావా? సంఘ బిడ్డలతో సహవాసం కలిగి ఉంటున్నావా? ఎవరితో సహవాసం ఎక్కువ అంటే లోకస్తులతో సహవాసం ఎక్కువ. ఇష్టం వచ్చినటువంటి వారికి అనుకూలమైన వ్యక్తులతో సహవాసం కలిగి ఉంటారు. బాగా వారితోనే మాట్లాడుకుంటూ వారితోనే పడుతూ లేస్తూ వారితోనే ఎక్కువ కాలక్షేపం చేస్తారు. ఇక సేవకులు ఫోన్ చేసినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. పోనీ ఒకవేళ సేవకులకి ఫోన్ చేసి అయ్యా ఎలా ఉన్నారని విచారణ చేద్దామన్న ఆ చింత లేదు. పైపెచ్చు ఏంటంటే పాస్టర్ గారే మాకు ఫోన్ చేయలేదుగా, పాస్టర్ గారికి మేము ఎందుకు గుర్తుంటాం, వాళ్ళకి మేము ఎందుకు గుర్తుంటాం, పలానా వాళ్ళు అయితే గుర్తుంటారు అని ఈ నెపములు నేరములు మోపుతూ అనేక విధాలుగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారు, మనం అలా ఉండకూడదు. మనము అపోస్తలులతో అనగా దైవజనులతో మనం సహవాసం, ప్రతి దినం సేవకులతో సహవాసం, ఒకవేళ దూరంగా ఉన్నప్పటికైనా సరే కనీసం ఫోన్ ద్వారానైనా మాట్లాడి క్షమ కోసం మాట్లాడి మీ యొక్క కుటుంబాల్లో యొక్క పరిస్థితులు చెప్పి ప్రార్థనలు చేపించుకోవటం తప్పేం కాదు కదా. ఈ రోజున చాలా మందికి ఉన్న మాట ఏంటంటే మీరు బాగా బిజీగా ఉంటారండి పాస్టర్ గారు, ఎప్పుడు మీరు బిజీగా ఉంటారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అందుకని ఫోన్ చేయటం లేదండి. ఎంత చక్కటి మాటలు కదండి. మూడవదిగా మనం గమనిస్తే వీరు రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నారు అని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధను సహవాసాన్ని రొట్టె విరిచే అనుభవాన్ని ప్రభు చెప్పండి, నేను వచ్చి పర్యంతం వరకు మీరు ఈ రొట్టెని విరవండి, నా రక్త మాంసాలు మీరు తిని త్రాగితే నాకు మీరు సాక్షులై ఉంటారు. నా యొక్క శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. ఈ శరీరమును తిని ఈ రక్తమును త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలిచి ఉంటామని ప్రభు తాటిగా చెప్పాడు. మరి నువ్వు దేవుని రక్త మాంసాలకి ఎంత విలువిస్తున్నావు? నువ్వు రక్త మాంసాలు పాలు పొందుతున్నావా? ఎంతకాలమైంది నువ్వు రక్త మాంసాలను సమీపించి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడడానికి మూలం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు రక్త మాంసాలలో పాలిబాగోస్తుడువా ఉంటావు. నాలుగోదిగా ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. మరి ప్రార్థన జీవితం ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎన్ని గంటలు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంత భారంతో ఇతరుల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు, నీ తోటి ఇంటి వారి కొరకు, నీ తోటి సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, సంఘ సేవకుల కొరకు, నీ యొక్క గ్రామ ప్రజల కొరకు, నీ పట్టణ ప్రాంత ప్రజల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావు? ప్రార్థనలు ఎడతెగకుండా చివరిగా నేను మీతో చెప్పి ముగిస్తున్నాను ఏంటంటే, వారు ఆ దినాల్లో వారు తమకు కలిగినదన్నిటినీ అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టారు. ఆ విధమైనటువంటి మనస్తత్వం వారి గుండెల్లో ఉంది. వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేసేవాళ్ళు. తమకు కలిగినదన్నీ కూడా సమిష్టిగా పంచుకున్నారు. తమకు కలిగినది తమ కోసమే అని అనుకోలేదు. నాది నా పిల్లలు, నా తర్వాత పిల్లల పిల్లల కోసము అని అనుకోలేదు. వారిలో కొరత అక్కర్లతో బాధపడుతున్న వారికి సహాయపడ్డారు. ఈ రోజున నీ దగ్గర ఉన్న కొద్ది పైసలైనా ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నావా? ఉన్న వాటిలో కొంచెమైనా ఇతరులకు ఆదుకోగలుగుతున్నావా? నీ పరిచర్య దేవుడు నిన్ను తీసుకెళ్లి నాటిన ఒక సంఘంలో నువ్వు ఒక సంఘ విశ్వాసి కదా, ఆ సంఘ పరిచర్య కొరకు, అవసరతల కొరకు నీ మటుకు నీవు నీ ద్వారా ఎంత ఏమి ఇవ్వగలుగుతున్నావు, ఎలాగ ఇవ్వగలుగుతున్నాం? ఈ రోజుకి కూడా చాలామందికి ఇదే రకమైనటువంటి కుచితమైనటువంటి సంకుచితమైన పిసనారితనం ఏంటంటే, ఇదిగో ఈ 10 రూపాయలే నేను దేవుని మందిరంలో వేయాలి, ఈ 20 రూపాయలు మాత్రమే దేవుని మందిరంలో వేయాలి. ప్రతి నేను చెప్తున్నాను, నా దగ్గర ఉన్న విశ్వాసుల గురించి చెప్తున్నాను. నేను ఇప్పటికి వచ్చి 11 సంవత్సరాలు అయింది చిలకలూరిపేటకి, 12వ సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పటికి కూడా కొంతమంది ఆ బిగినింగ్లో 10 రూపాయలు ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పటికి కూడా ఈ 11 సంవత్సరాలు కూడా ప్రతి వారం 10 రూపాయలు వేస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు ఉంటుంది, నువ్వు ఉత్సాహంగా ఇస్తే, నువ్వు సంతోషంగా హృదయపూర్వకంగా ఇస్తే, ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ప్రేమిస్తున్నాడని దేవుని యొక్క లేఖనం తాటిగా చెప్తుంది. నీవు ఎంతగా దేవుడు నీకు
చేసిన మేలును బట్టి ఇచ్చినటువంటి కాపుదల సహాయాన్ని బట్టి నువ్వెంత ఆయనకి ఇవ్వగలుగుతున్నావో, నువ్వు ఒక హద్దు పెట్టుకుని ఇంతవరకే అన్నటువంటి హద్దులు ఉన్నావు అనుకోండి, దేవుడు నిన్ను కూడా అలాగే హద్దులతోనే ప్రేమిస్తాడు. నీ హృదయపూర్వకంగా నీ అక్కర కొలది నువ్వు దేవుని పరిచర్ కొరకు ఈ పరిచర్లో ఈ రూపాయి నాది ఉండాలి, పాలు బాగా వస్తున్నాయి ఉండాలి అన్నటువంటి తాత్పర్యంతో నువ్వు జీవించడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఇహపరముందు ఆయన నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చి ఎవరు కూడా నష్టపోలేదు, దేవునికి ఇచ్చి ఎవరు కూడా అప్పులు పాలవరు, దేవునికి ఇచ్చి ఎవరు కూడా దరిద్రులవనే అవరు. కాబట్టి నువ్వు హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వడానికి నేర్చుకో. నువ్వు ఈ వారమే ఇవ్వాలి, ఈ రోజే ఇవ్వాలని ఏమాత్రం సంశయంతో హద్దులు పెట్టుకోకు. దేవుడు నీకు అనుకూలపరిచి అవకాశం ఇచ్చినప్పుడల్లా నువ్వు సహాయం చేయడానికి నువ్వు ధారాళంగా నీ గుప్పిలు విప్పడం ప్రారంభిస్తే పరము నుండి ఆయన నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, మొట్టమొదటిగా ఉన్నటువంటి అంత్యకలో ఉన్న సంఘము క్రైస్తవులుగా పిలువబడ్డారు కదా, మరి నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా, క్రైస్తవుడిగా పిలువబడుతున్నావా, ఇతరుల అవసరతలలో పాలు పొందగలుగుతున్నావా? దేవుని యొక్క పరిచయలు కానీ సహోదరులు, నీ ఇరుగు పొరుగు వారు, నీకు తెలిసిన వాళ్ళు ఎంతగా ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నువ్వు సహాయం చేయటం ప్రారంభిస్తే పరలోకమందు నీ ధనం అధికమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గనుక ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క ఆత్మకు నువ్వు అప్పగించుకో. నువ్వు నిజ క్రైస్తవుడిగా పిలువబడాలని, నిజ క్రైస్తవుడిగా నీ జీవితం ఉండాలని ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు. నువ్వు చావనైనా చావాలి, పేరన్నా మార్చుకోవాలి, నువ్వు క్రైస్తవుడిగానా బ్రతకనైనా బ్రతకాలి, లేదంటే నేను క్రైస్తవును కానున్నట్లుగా నీ పేరునైనా మార్చుకోవాలి. ఆ రోజున ఆ వ్యక్తి ఎదురుపడినటువంటి పారిపోతున్న ఆ యొక్క యుద్ధభూమి నుండి పారిపోతున్న వ్యక్తిని ఎదుర్కొని నీ పేరు అలెగ్జాండర్ అని చెప్పుకుంటున్న సిగ్గు కదా, నువ్వు పేరునైనా మార్చుకో, లేదంటే నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి చావునైనా చావు అన్నటువంటి మాటను ఈ ఉదయకాలం ముందు ప్రభు మనకు జ్ఞాపకం చేశారు. నువ్వు కూడా ఆ విధంగా మార్చుకో, నీ జీవితాన్ని రోషం కలిగిన క్రైస్తవుడిగా బ్రతకడానికి నేర్చుకో. ఆనాడు మన క్రైస్తవులు ఆది దినాల్లో ఎలాగ బ్రతికారు, ఈ రోజును కూడా మనం అలాగే బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం ముందు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రభు నీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. అంత్యకులు ఉన్నటువంటి ఆ శిష్యులందరూ మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు కదా, ఆ మాటను ఈరోజు మాకు మీరు బయలుపరిచి మాతో మీరు మాట్లాడారు. మా పితృలైనటువంటి ఆనాటి క్రైస్తవులు వారి జీవితాలు, వారి విశ్వాసం ఎలాంటిదో, ఎలా ఎదిగారో, ఎలా జీవించారో మీరు తాటపరిచారు. ఈ యొక్క అంత్య దినాల్లో ఉన్న మేము కూడా అలాగే నైనా వాక్యం కలిగి, నైనా మా గుండెల నిండా వాక్యముతో నింపబడి, అలాగే బోధతో నింపబడాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె పరిచుట్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అదే సమయంలో నా ప్రభువా, మేము ఇతరుల మీద కనికరము జాలి కలిగిన వ్యక్తులుగా ఉండాలి అని మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. ఈ మాటలు వినని బిడలమైన మేమందరము హృదయపూర్వకంగా మేము కూడా నిజ క్రైస్తవులుగా, క్రీస్తుని కలిగినటువంటి క్రైస్తవులుగా లోకంలో జీవిస్తూ మీ రాకడికి రాజ్యానికి సిద్ధపడుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం నిజ క్రైస్తవులుగా కొనసాగడానికి తీర్మానం చేస్తున్న వారందరికీ కృపతోడే నడిపించునుగా. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మీయ విధంగా సహాయం చేసి నిన్ను బలపరచునుగా. ఆమెన్.